బొట్టు నుదుటిని బొట్టు అందానికి ధరిస్తూ ఉంటాము, ఐదో తనానికి చిహ్నంగా కూడా ధరిస్తూ ఉంటాము. అయితే ఈ బొట్టు చాలా రకాలుగానే ఉంటుంది. ఒకరు నామం ధరిస్తే మరొకరు విభూతి రేఖలు పెట్టుకుంటూ ఉంటారు, మరొకరు కుంకుమ, మరొకరు గంధం. ఇలా చాలా రకాలుగా బొట్టు లేదా తిలక ధారణ ఉంటూ ఉంటుంది. అయితే దీని వెనుక చాలా రహస్యాలే ఉన్నాయి. ఇవి చాలామందికి తెలియకపోను ఉండొచ్చు. అయితే బొట్టు పెట్టుకోవడం వల్ల అందంగా కనిపించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో తెలియాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. హిందువుల సాంప్రదాయం ప్రకారం మహిళలు, ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళు, తప్పకుండా తిలకం పెట్టుకోవాలి అని సాంప్రదాయం చెప్తోంది. ఐదో తనానికి బొట్టు చిహ్నం కాబట్టి పెళ్ళైన వాళ్ళు తప్పనిసరిగా ఈ బొట్టును ధరించాలి. అయితే శుభకార్యాలు చేయడానికి అర్హతను కూడా ఈ తిలకమే చూపిస్తూ ఉంటుంది. బొట్టు లేని మొహంతో ఏ ఒక్కరూ కూడా శుభకార్యాలకు అర్హులు కారు అని మన సాంప్రదాయం చెప్తోంది. అయితే మహిళలు ఉదయాన్నే స్నానం చేయగానే మొట్టమొదటిగా బొట్టు పెట్టుకునే పూజ చేయాలి అని చెప్తూ ఉంటారు. బొట్టు పెట్టుకోవడం మంచిది, సాంప్రదాయం అని అందరికీ తెలుసు. కానీ బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? నుదుటనే ఎందుకు పెట్టుకోవాలి? అసలు ఏ వేలతో పెట్టుకోవాలి? పెట్టుకుంటే ప్రయోజనాలు ఏంటి? ఈ విషయాల గురించి ఇప్పుడు చూద్దాం. గౌరవ సూచకంగా బొట్టు పెట్టుకోవడం మర్యాద. అందుకే ఎవరైనా ముత్తైదువులు మన ఇంటికి వచ్చినప్పుడు వారికి తప్పకుండా బొట్టు పెట్టే పంపిస్తూ ఉంటాము. అంతేకాదు ఏ శుభకార్యానికి ఎవరిని పిలవాలి అన్నా వారిని మొదటిగా కుంకుమతోనే బొట్టు పెట్టి పిలిచి ఆహ్వానిస్తూ ఉంటాము. అయితే ఈ బొట్టు పెట్టేటప్పుడు ఏదో నామమాత్రంగా కుంకుమ వేలితో తీసి బొట్టు పెట్టడమే కాదు, మనసులో ఆ జగన్మాతను స్మరించాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యత్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అనే ఈ స్తోత్రాన్ని జగన్మాతను తలుచుకుంటూ బొట్టు పెడితే అది మంగళకరం, శుభకరం చేకూరుస్తుంది అని మన సాంప్రదాయం చెప్తోంది. ఇక ఏ వేలితో పెట్టుకుంటే ఏ ప్రయోజనం కలుగుతుంది? మొత్తానికి మన అరచేతిలో ఉండేది కేవలం 5 వేళ్ళే. అయితే మొదటిగా బొటన వేలితో పెట్టుకుంటే పుష్టి కలుగుతుంది. ఇక చూపుడు వేలితో బొట్టు పెట్టుకుంటే ముక్తి కలుగుతుంది. అందుకే ఏ ఒక్కరిని కూడా చూపుడు వేలితో బొట్టు పెట్టనివ్వరు. ఇక మధ్య వేలితో పెట్టుకుంటే ఆయువు, సంపద ప్రాప్తిస్తాయి అని చెప్తూ ఉంటారు. ఇక ఉంగరపు వేలితో బొట్టు పెట్టుకుంటే శాంతి, జ్ఞానం వస్తుంది. ఇక చిటికని వేలుతో ఏ ఒక్కరు కూడా ఎప్పుడు బొట్టు పెట్టడం అనేది చూడనే చూడము. ఇక ఈ 4 వేళ్లతో బొట్టు పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసుకున్నాం కదా. ఇక నుదుటనే ఎందుకు పెట్టుకోవాలి, మరి ఏ భాగంలో అయినా ఎందుకు పెట్టుకోకూడదు అనే విషయాన్ని చూస్తే బొట్టు నుదుటిపైనే పెట్టుకోవాలి. దీని వెనుక కారణాలు కూడా లేకపోలేదు. జ్ఞాపక శక్తికి, ఆలోచన శక్తికి స్థానమైన కనుబొమ్మల మధ్యన తిలకం పెట్టుకోవాలి. ఆరోగ్యానికి కుంకుమ బొట్టుపై సూర్యకాంతి ప్రసరిస్తుంది, శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. కనుబొమ్మల మధ్యన సూక్ష్మ స్థానం అంటే చాలా చిన్న ప్రదేశం. ఆ చిన్న ప్రదేశంలో విద్యుత్ అయస్కాంతీకరణ తరంగాలు ఉంటాయట, అంటే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ అన్నట్టు. ఆ వేవ్స్ వల్ల ఏమవుతుంది అంటే శక్తి వస్తుంది. అందువల్లనే ఒకవేళ ఎవరైనా డల్గా ఉన్నప్పుడు, విచారణగా ఉన్నప్పుడు అక్కడ వేడి వచ్చి ఆ వేడి వల్ల మనకి తలనొప్పి వస్తుంది. ఈ తలనొప్పి తగ్గేందుకు కూడా మనకి ఈ కుంకుమ బొట్టు అనేది చాలా ఉపయోగపడుతుంది. నుదుటన పెట్టిన ఈ కుంకుమ వేడిని తీసేసుకొని దానివల్ల మనకి చల్లదనాన్ని ఇచ్చి రక్షణనిస్తుంది, తలనొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. అందుకే మన పూర్వీకులు ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే, జ్వరం వచ్చినా దేవుడి దగ్గర తీసుకున్న కుంకుమను కానీ, విభూదిని కానీ, గంధాన్ని కానీ తీసుకొచ్చి నుదుటను బొట్టుగా పెడతారు. దానికి కారణం ఇదే, దేవుడు మహమో మాయో కాదు, ఆ కుంకానికి ఉన్న శక్తి అటువంటిది. దాన్నే మనం దైవానుగ్రహంగా భావిస్తూ ఉంటాము. ఇవి చూసినప్పుడు చాలామంది ఇవి మూఢనమ్మకాలని, కుంకుమ పెడితే జ్వరం ఎలా తగ్గుతుంది అని వీటిని కొట్టిపారేస్తుంటారు. అయితే ఇవి మూఢనమ్మకాలు కాదు. అయస్కాంతానికి ఆకర్షణ శక్తి ఎలా ఉంటుందో కొన్ని వస్తువులకు అలాంటి శక్తులే ఉంటాయి. వాటిని మనం నమ్మి తీరాలి. అలాగే ఈ కుంకుమకున్న శక్తి వల్ల మన ఒంట్లో ఉన్న వేడిని లాక్కోవడమే కాకుండా
ఆడవాళ్ళ మొహానికి ఐదోతనాన్ని సూచిస్తూ ఉంటుంది. ఈ నమ్మకాన్ని ఆడవాళ్ళు మాత్రమే పాటించాలని లేదు, మగవారు కూడా పాటించవచ్చు. ఉదయాన్నే వారు కూడా స్నానం చేసి నుదుటన కనుబొమ్మల మధ్యన కుంకుమ ధరిస్తూ ఉంటారు. వీళ్ళు ధర్మాన్ని పాటిస్తున్నారు అని సూచించడమే ఈ కుంకుమ యొక్క ధారణలో ఉన్న రహస్యం. ఈ కుంకుమ గుండ్రంగా ధరించడమే అని ఎక్కడా లేదు. నిలువు నామాల్లో ధరించవచ్చు, అడ్డనామాల్లో కూడా ధరించవచ్చు, లేదా గోపీ చందనం రూపంలో కూడా ధరించవచ్చు. ఏదేమైనా నుదుటన పెట్టుకోవడం వల్ల మనకి మంచే జరుగుతుంది, కానీ ఎలాంటి చెడు ప్రభావము చూపించదు. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే కామెంట్స్లో చెప్పండి. ఇక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు కూడా వచ్చేస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.